బై ఎలక్షన్స్ లో ప్రత్యేకవాద అంశం ఎంత బలంగా ఉందో తెలియ దేశం మొత్తం తెలిసే విధంగా మేము ఎలక్షన్లో గెలుచుకొని వస్తాం. అందుకని అడుగుతున్నాం మా 23 మంది శాసనసభ్యులకు కూడా మీరు డిస్క్వాలిఫై చేయండి, అన్నీ గెలుపు బై ఎలక్షన్స్ పోదాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మాకైతే చిత్తశుద్ధి ఉంది, చేస్తాం. ఏ పని చేసినా క్లియర్గా మేము ప్రజల ప్రయోజనాలు కాపాడటంగా చేస్తున్నామని ఇంతకన్నా చెప్పాల్సిన పని లేదు. ఓకేమ్మా, ఏదైనా చెప్పాల్సి చెప్పండి. మీతో నవీనాష్, పచ్చకామెలు ఉన్నవారికంట లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. చంద్రబాబు నాయుడు గారికి డ్రామాలు అలవాటు అయిపోయింది కనుక ఎదుటి మనిషి కూడా డ్రామాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే గత 4 సంవత్సరాలుగా ఎంతో చిత్తశుద్ధితో వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కొరకు పోరాడుతూ వస్తూ ఆ ఉద్యమానికే ఊపిరి పోస్తే ఈరోజు కేవలం రాజకీయం కొరకు మా మీద ఏదో బురద జల్లడానికి కొరకు అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాం అంటున్నారు. వారిని ఒక్క మాట అడగొచ్చా, గత 4 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజైనా చంద్రబాబు గారు నోట్లో నుంచి ఏ రోజన్నా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి భావం ఉన్న వ్యక్తి గబుక్కుని ఎందుకు ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం వారిని. దానిలో చక్కగా తెలిసిపోతుంది ఎవరు డ్రామాలు ఆడుతున్నారని. వారు నిజంగా ఎన్నికలు అంత ధైర్యం ఉంటే, మొన్న ఏదో పేపర్లో వచ్చింది ఎన్నికలు అంటూ వస్తే మేము పెడతాము, మేము కూడా దిగుతామని చెప్పి, అంత ఎన్నికల ధైర్యం ఉన్న వ్యక్తి అయితే ఆ రోజు మా ఎమ్మెల్యేలని 23 తీసుకున్నప్పుడు అంత ధైర్యశాలి అయి ఉంటే ఆయన ఆ రోజు వాళ్ళని రిజైన్ చేసి ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటే ఈరోజు సభాష్ అనే ఉండేవాళ్ళు. ఆ రోజు 23 ఏమీ లేకోకుండా మా 3 ఎంపీలను తీసుకుని వారిని ఏమి లేకోకుండా ఈరోజు ఎన్నికలు మీకు ధైర్యం ఉందని చెప్తారా? అంటే ఏంటి, ఎన్నికలంటూ వస్తే నంద్యాలలో ఎలా అవినీతితో మీరు గెలిచారో గత 4 సంవత్సరాలుగా అవినీతి పాలన చేసుకుంటూ వస్తూ స్పెషల్ ప్యాకేజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ మీరు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా గోదావరి పుష్కరాలు అని చెప్తూ కృష్ణా పుష్కరాలు అని చెప్తూ ఆ డబ్బులన్నీ కూడా టెండర్ లేకోకుండా తీసుకున్నారు కనుక ఆ డబ్బులతో ఒకవేళ ధైర్యంగా వద్దామని చెప్పి అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో అడుగుతున్నా, ఏ ఉద్దేశంతో మీరు ఎన్నికల కొరకు అడుగుతున్నారని చెప్పి తెలియజేసి అడుగుతున్నాం మిమ్మల్ని. ఏ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు భయపడలేదు? ఆ రోజు కూడా 2014 ముందు కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వస్తే వాళ్ళ చేత రాజీనామా చేయించుకుని ఉప ఎన్నికల్లో గెలిపించుకుని మా అధ్యక్షుడు తీసుకున్నారు తప్ప ఈ విధంగా షార్ట్ కట్ పత్రం ఎప్పుడు చేయలేదు. ధైర్యశాలి, అందుకే ఏ రోజు ఎన్నికలకు భయపడలేదు. అవిశ్వాసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు భారతదేశంలోనే అతి ముఖ్యమైన అవినీతి పాలన ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే అంత దుస్థితికి మనం పట్టాము. తర్వాత ఎంత అసమర్థుడు అంటే 29 సార్లు వచ్చినా కూడా ఏమీ సాధించలేకోకుండా వెళ్ళిపోయారు. అలాంటి వారు ముఖ్యమంత్రిగా ఉండే కంటే కూడా ఒక ఆంధ్రుడిగా మాట్లాడుతున్నాను, ఒక ఎంపీ వైఎస్ఆర్ ఎంపీగా మాత్రమే కాదు, అలాంటి అసమర్థులు కానీ అలాంటి అవినీతులు కానీ అబద్ధాల మీద పునాదులు వేసుకుని ఈరోజు అధికారంలో కూర్చున్నారు. ఆ రోజు కనుక ఆయన 600 అబద్ధాలు కనుక మేనిఫెస్టోలో పెట్టుండకపోతే ఈరోజు ముఖ్యమంత్రి కాదు ఆయన. అబద్ధాల మీదే పునాదులు వేసుకుని ఈరోజు అధికారంలో కూర్చున్నారు. కనుక అలాంటి వారికి మేము సమాధానం చెప్పనక్కర్లేదు. డ్రామాలు ఎవరన్నది కూడా బాగా తెలుసు. వారి ఎంపీలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం, తెలుగుదేశం ఎంపీలు ఏమి డ్రామాలు ఆడారు, ఎందుకంటే మమ్మల్ని వారు ఇప్పుడు అంటున్నారు కనుక సమాధానం చెప్పకపోతే మా తప్పు అవుతుంది. లోక్సభ అయిపోయిన తర్వాత స్పీకర్ వెళ్ళిపోయిన తర్వాత తలుపులన్నీ మూసేసిన తర్వాత తెలుగుదేశం ఎంపీలు లోపలికి వెళ్ళారు, ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. వారు ఒక స్పీకర్ సీటు వైపున ఒకవైపు కూర్చోవడం, ఎందుకంటే మేము ఆ స్క్రీన్లో చూస్తున్న స్పీకర్ దగ్గరికి వెళ్ళి మా రాజీనామాలు ఆమోదించమని చెప్పి మేము అడిగినప్పుడు మేము చూసాం. ఆ విధంగా అసభ్యతగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మేమైతే క్రమశిక్షణగా స్పీకర్ ఫార్మాట్లో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా వరకు రాజీనామా చేశాము. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇల్లు ముట్టడట, అది ఎక్కడ, అది ఎవరు చూడలేదు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలోనే ఉండి చక్క డ్రామాలు ఆడుకుని ప్రెస్ వాళ్ళని పిలిపించి ఒక వ్యాన్ని పిలిపించి 4 పోలీసులు పిలిపించి ముట్టడని చెప్పారు. అలా మేము అలా చేయలేదు. మేము ఏ విధంగా దీక్ష చేశామని అందరికీ కూడా తెలుసు.
అందరూ ప్రత్యక్షంగా చూశారు. 6 రోజులు మా ఎంపీలు మేమంతా కూడా ఉన్నాం. సో అందుకని డ్రామాలు ఎవరు ఆడుతున్నారో బాగా తెలుసు, 4 సంవత్సరాలు ఏ విధంగా ఆడారో తెలుసు. కనుక ప్రజలే తప్పనిసరిగా తీర్పిస్తారు. మేమైతే ప్రత్యేక హోదా వరకు చివరి వరకు పోరాడతాం. ప్రజలు ఏమంటే చివరికి ప్రత్యేక హోదా అంటూ వస్తే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ప్రత్యేక హోదా వస్తుందని ప్రజల్లో కూడా ఆలోచన ఉందని చెప్పి మేము తెలియజేస్తాం. చెప్పండి చెప్పండి, మీరు మీ మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట జవదాటర్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశము. ముందే తేదీ ప్రకటించి అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి 5 మంది ఎంపీలు ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన మాట ప్రకారం రాజీనామాలు 6వ తేదీ ఇచ్చి ఈరోజు పట్టుబట్టి ఈరోజు స్పీకర్ గారు కూడా వారి నిర్ణయం కూడా ఆమోద సంబంధ వాళ్ళ నిర్ణయం కూడా వెల్లడించడం సంతోషం. ఇవన్నీ కూడా ఏ రోజు కూడా యూటర్న్ తీసుకుండే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి కాపురం చేసి 4 సంవత్సరాలు బడ్జెట్ బాగుందని చెప్పి వాళ్ళు చాక్లెట్లు పంచి స్వీట్లు పంచి ప్రతి బడ్జెట్ బాగుందని పొగిడి 5వ సంవత్సరంలో యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ వద్దని చెప్పి వాళ్ళ పంపకాల్లో వాళ్లకు గొడవలు వచ్చి ఈరోజు వాళ్ళు ఒకరిపైన ఒకరు నెపం వేసుకుంటూ వాళ్ళు ఈరోజు మనం అందరం కూడా చూడొచ్చు. మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అదేవిధంగా ముందుకెళ్లడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో నిలదీసి ప్రత్యేక హోదా సాధనకు అన్ని విధాలు కూడా కృషి చేస్తాము. మా రాజీనామాలు ఆమోదం పొందినాయి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి పోయి ప్రజల్లో మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ. డిసిషన్ అయిపోయింది కదా, డిసిషన్ చెప్పారు కదా స్పీకర్ గారు, ఆమోదం చేస్తా ఉన్నానని డిసిషన్ చెప్పినారు, క్లియర్గా చెప్పారు. గత 2-3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ఎంపీల రాజీనామాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పారు. మళ్ళా నిన్నేమంటారు, రాజీనామా నిష్ఫలం, ఉప ఎన్నికలు రావు అని మళ్ళీ ఆయనే అంటారు. మరోవైపు ఆయన తనయుడు ఏమంటారు, లోకేష్ గారు ఏమంటారు, రాజీనామాలు పెద్ద డ్రామా అంటాడు. అసలు నేను ఈ తండ్రి కొడుకులని ఇద్దరిని అడుగుతా ఉన్నా, ఎవరు అడిగారయ్యా మీ సర్టిఫికేట్? మాకు మీ సర్టిఫికేట్ ఎవరు అడిగారు? మేము చిత్తశుద్ధితో చేశామనే విషయం ప్రజలు నమ్ముతా ఉన్నారు, ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న మీ సర్టిఫికేటు, మీ విలువలేని రాజకీయాలు చేసే మీ సర్టిఫికేటు మాకు ఏమాత్రం అవసరం లేదు. నిజంగా ఉప ఎన్నికలు అనేది మాకు కొత్త కాదు. ఈరోజు ఉప ఎన్నికలు జరగవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? భారతీయ జనతా పార్టీ చెప్పిందా? ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సంవత్సరం లోపు ఉంటే ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అయినా మేము రాజీనామా చేసిన తేదీ 6వ తేదీ, అది మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అండ్ సంవత్సరం లోపు ఉంటే ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఉప ఎన్నికలు అనేది మాకు కొత్త కాదు. 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాం. 2012లో 18 MLA స్థానాలకు ఎదుర్కొన్నాం. మళ్ళా 2014 నుంచి 2019 మధ్యలో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మళ్ళా మా 5 MP స్థానాలకు ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం. మీలాగా విలువలు అమ్ముకొని రాజకీయాలు చేయడంలా మేము ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం, విలువలతో రాజకీయాలు చేస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు కానీ
మేము కానీ పూర్తిగా ధైర్యంతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. ఏలాగా ఎప్పుడు మీలాగా డబ్బును నమ్ముకొని కానీ విలువలు అమ్ముకొని కానీ విశ్వసిత లేని రాజకీయాలు కానీ మేము ఎప్పుడు చేయలే. అలా చేయాల్సిన పరిస్థితే వస్తే రాజకీయాలైనా వదులుకుంటాం, కానీ విలువలను మాత్రం అమ్ముకోమన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆయన తనయుడికి గట్టిగా చెప్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఇవాళ మరి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, వీటి సాధన కోసం మేము 4 సంవత్సరాలుగా పోరాడాం. మా పోరాటానికి దిగివచ్చి భారతీయ జనతా పార్టీ వీటి మీద స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి మరి మేము 6వ తారీఖున రాజీనామాలు చేశాం. ఆ రాజీనామాలను ఆమోదిస్తామని చెప్పి స్పష్టంగా స్పీకర్ ఇవాళ మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నికలు తీసుకొని వస్తే ఖచ్చితంగా మోసం చేసిన భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టోలో పెట్టి, అదేవిధంగా తిరుపతి సభలో చెప్పి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి ఈ 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా విషయంలో అనేక సార్లు మాట మార్చిన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి బుద్ధి వచ్చేలా ప్రజలు తీర్పిస్తారనే విషయాన్ని కూడా వీళ్ళు గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.